షారుక్ కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన కార్యాలయంలో భావోద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబు ఆఫ్ లో ఇండిస్తూ జనసేన పార్టీ సిఎస్ ప్రధాన కార్యదర్శులు అలాగే జిల్లా అధ్యక్షులు సమావేశంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఏపీలో గంజాయి డ్రగ్స్ దందా గురించి మాట్లాడుతూ షారుక్ ఖాన్ కొడుకు అరెస్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ షారుక్ ఖాన్ కొడుకు అరెస్ట్ గురించి మైనారిటీల మద్దతు కోసం నేను మాట్లాడడం లేదు, షారుక్ ఖాన్ కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే ఇదే వేదికపైన ఖండించాను, నేను ఆర్యన్ అరెస్ట్ ను ఖండిస్తే మాదక ద్రవ్యాల కేసును ఎలా ఎండిస్తావు అని కొందరు ప్రశ్నించారు. అరుణ్ ఖాన్ డ్రగ్స్ తీసుకోలేదనే కటిక నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఎండించకుండా ఎలా ఉంటాను, తప్పు చేశాడా లేదా అని కోర్టులు నిర్ణయిస్తాయని, షారుక్ ఖాన్ కు అండగా నిలిస్తే బీజేపీ నాయకులు బాధపడతారని నేను ఆలోచించానని, నేను ఎప్పుడు నిజం మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.